నమస్తే దూరదర్శన్ యాదగిరి వార్తా విశ్లేషణకి స్వాగతం ఈ రోజు మనం పత్రికల్లో ఉంచిన ప్రధానాంశాల గురించి చర్చించుకుందాం వాటిలోకి వెళ్లే ముందు పత్రికా రంగంలో మేరు నగదీరులు అనదగిన పొత్తూరి వెంకటేశ్వరరావు గారు మరణించారు ఆ విషయం ఒకసారి ముందుగా తెలుసుకుందాం ఆయన అనేక పత్రికల్లో ఆంధ్రప్రభలో చిరకాలం పనిచేయటమే కాకుండా అనేక మందికి ఈరోజు జర్నలిజంలో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా తెలుగు పత్రికా జర్నలిజంలోను తర్వాత టీవీ జర్నలిజంలోకి వెళ్ళిన అనేక మందికి ఆయన గురుతుల్యులు సో అటువంటి ఆయన నిన్న పరమపదించారు సో ఆయనకు దూరదర్శనం నుంచి మనం శ్రద్ధాంజలు ఘటిస్తున్నాం సో వార్తల్లోకి వెళితే ప్రధానంగా కరోనా వైరస్కు సంబంధించి ఏదైతే భయపడుతున్నారో నిజానికి హైదరాబాద్లో చూస్తే విపరీతమైన భయాందోళనలు నెలకొనున్నాయి కానీ కరోనా నుంచి హైదరాబాద్ సేఫ్ అనే వార్త వచ్చింది ఎవరికైతే టెక్కీకి వైరస్ ఉందని అనుమానిస్తున్నారు పూణే ల్యాబ్లు లేదనే విషయం తెలిసింది రెండోది నిర్భయ దోషులకు సంబంధించి ఉరి శిక్ష ఎప్పుడు ఎప్పుడు అనే రకరకాల పిటిషన్లు వస్తున్న నేపథ్యంలో ఈ నెల ఇరవయో తారీఖున ఉరి వేయనున్నట్టుగా ఒక వార్త వచ్చింది అట్లాగే కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిని నిన్న అరెస్ట్ చేశారు ఫామ్ హౌస్ మీద డ్రోన్ ఎగరేశారన్న కేసులో మరొకటి బిఎస్ ఫోర్ వాహనాలు ఇప్పుడు బిఎస్ సిక్స్ వచ్చింది సో ఇప్పటికీ కూడా రెండు లక్షల యాభై తొమ్మిది వేల బేస్ ఫోర్ వాహనాలు ఉన్నాయి వాటిని ఈ ఏడాది ఈ నెల ముప్పై ఒకటి లోపల రిజిస్టర్ చేయాలి లేదంటే వాటిని తుక్కు కింద మార్చేయాలని వచ్చిన ఆదేశాలకు సంబంధించి మాట్లాడుకుంటున్నాం మాట్లాడుకుందాం అలాగే పిఎఫ్ మీద మరోసారి వడ్డీ తగ్గించారు మళ్ళీ రెండు వేల పదమూడు వడ్డీకి వెనక్కి వెళ్ళాము తమిళనాడుకు దాహం తమిళనాడుకు పక్కనే సముద్రం ఉన్న తాగడానికి గుక్క నీళ్లు లేవు అనే దానికి తమిళనాడు ఉదాహరణని మనకు తెలిసిన విషయమే దానికి దాహం తీర్చడానికి తెలంగాణ ప్రభుత్వం అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సుముఖంగా ఉన్నాయి మంత్రులు నిన్న వచ్చిన ఎవరైతే వచ్చి మంత్రులు ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ని దీనికి సంబంధించి అభ్యర్థించారో దాని మీద మాట్లాడుతూ చెప్పారు అట్లాగే సీబీఐ ఎస్బీఐలోకి ఎస్ బ్యాంక్ను కూడా విలీనం చేయబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి ఇంకొకటి మహిళా దినోత్సవం సందర్భంగా మనకు వచ్చిన మరొక వార్త మహిళల క్రికెట్ టీం తొలిసారి ప్రపంచ కప్ టీ ట్వంటీ ఫైనల్స్ లోకి సో ఈ వార్తల గురించి విశ్లేషించడం కోసం మనతో పాటు స్టూడియోలో ఇద్దరు పాత్రికేయులు ఉన్నారు అయోధ్య రెడ్డి గారు సీనియర్ జర్నలిస్ట్ పిఎన్ మూర్తి గారు సీనియర్ జర్నలిస్ట్ సో అయోధ్య రెడ్డి గారు కరోనా గురించి నిజానికి చాలామంది వాట్సాప్ యూనివర్సిటీలు పిహెచ్డీలు కూడా చేసేశారు అంటే ఏం చేస్తే తగ్గుతుంది అనడానికి ప్రతి వాళ్ళు వాళ్ళ పరిజ్ఞానము జ్ఞానము అజ్ఞానము అన్నీ కూడా బయట పెట్టుకున్న విషయం తెలిసిందే సో ఇదంతా కూడా ఒక రకంగా భయం కలిగించడం కోసం చేసిన ఒక స్టంటే అనే అనే వాదన కూడా వినపడుతుంది గుడ్ మార్నింగ్ వనజ గారు దీని మొదటి నుంచి కూడా మన వాతావరణ పరిస్థితి కరోనాకు అనుకూలంగా ఉండదు కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి అనుకూలంగా ఉండదని మనది ఇక్కడి నుంచి సొంతంగా ధన తటది వైరస్ సోకే అవకాశం లేదని మొదటి నుంచే మన వైద్యులు చెప్తూనే ఉన్నారు దీన్ని భయో భయం కల్పించడానికి లేకపోతే రకరకాల ఎత్తులు ఇప్పుడు మాస్క్ మూడు వందల రూపాయలు అటు మెడికల్ షాప్లో అవును పది రూపాయలు మనకు పది రూపాయల్లో వచ్చే మాస్కులు మూడు వందల రూపాయలకు అమ్ముతున్నారు అంటే దీని వెనుక సాధారణంగా ఎవరి వ్యాపారం వాళ్ళకి ఎత్తుగడలు ఉంటాయి అవతల బలహీనతల్ని కొంచెం బలహీనతల్ని భయంతో పెంచి దాని వ్యాపారం సొమ్ము చేసుకునే ఎత్తుగడలు కనపడుతున్నట్టు దాంట్లో నిన్న పొద్దున్న ఎవరో చిన్న జోక్యకం చదివినది ఒక ఐదారు డాక్టర్లు వాక్ చేసుకుంటూ పోయి ఒక టీ తాగుతున్నారు ఒక దగ్గర అక్కడి నుంచి ఒక ఆయన చిన్నగా ఒక కుంటుకుంటూ దగ్గరికి వస్తున్నాడు ఒక డాక్టర్ అన్నట్టు ఆయనకు మోకాలు ఉన్నది దానికి ఇంకో ఇంకో డాక్టర్ అంటే దానికి ఆయన మోకాలు కాదు తొంటిలో కొంచెం ఎముకనే స్క్రాచ్ వచ్చిందని లేదు లేదు ఆయన మడమలో నొప్పి వచ్చిందని ఇంకో డాక్టర్ అన్నాడు నడుచుకుంటూ కుంటుకుంటూ వచ్చిన దగ్గరికి వచ్చేసరికి దగ్గర ఇక్కడ చెప్పుల రిపేర్ అయిన స్లిప్పర్లు స్పర్లు చెప్పులు రిపేర్ అని అట్లా ఉంది కరోనా 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 మన వైరస్ గురించి రైట్ అంటే వీటి పేరుతో జరుగుతున్న వ్యాపారం గురించి మూర్తిగారు నిజానికి సార్ చెప్పినట్టుగా కేవలం ఐజారెడ్డి గారు చెప్పినట్టుగా కేవలం మాస్కులు మాత్రమే కాదు అనేక రకాలైన ఒక కృత్రిమమైన ధరల పెంపులు అనేది కనపడుతుంది ముఖ్యంగా మెడిసిన్స్లో మెడిసిన్స్ కూడా చైనా నుంచి మనకు చాలా రావటం మానేసాయి కాబట్టి మెడిసిన్స్ దొరకమనే భయంతో విపరీతంగా స్టాక్ చేయటం వాటర్ రేట్లు పెంచడం కూడా కనపడుతుంది సో ఏదైనా ఒక ఆపద వచ్చినప్పుడు దాని నుంచి వ్యాపారం చేసుకోవటం అనేది బహుశా మన వాళ్ళకు బహుశా ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది ఏమో మన వాళ్ళకనే ఉంది అది ఇప్పుడు మనం ఏంటంటే ఇందాక మిత్రులు చెప్పినట్టుగా మనదే ఉష్ణ మండలం దాని యొక్క లైఫ్ కూడా పెద్దగా ఉండదు అయితే అది లాలాజలం ద్వారా వ్యాప్తి చెందుతుంది తప్ప శ్వాస ద్వారా కాదు రైట్ గాలి గాలిలో నుంచి రాదు మనకి సైన్ ఫ్లూ అట్లా కాకుండా ఇది లాలాజలం ఉండాలి లేదా హ్యాండ్ టచ్ మన చేతులకి ఏమైనా అంటుకుని ఉంటే దాన్ని షేక్ హ్యాండ్ ఇవ్వడం వల్ల కానీ ఇలాంటివి ఉన్నాయి సో మాస్కులు వచ్చిన వాళ్ళు కట్టుకోవాలి కాదు రాని వాళ్ళు కాదు అంటే ఈ భయవందాల ఎంత ఇదైపోయిందని అంటే నిన్ను నేను మెట్రోలో వస్తుంటే కూడా అందరూ మూతలు కట్టుకుని ఉన్నారు తర్వాత మైండ్ స్పేస్ వాళ్ళు అక్కడ ఒక ఒకళ్ళకి సోకిందని చెప్పి చెప్పారు ఇప్పుడు మనకు ఆ ఉత్కంఠ హైదరాబాద్కి లేదనేది నిన్న తేల్చారు భయం కష్టం అసలు స్కూల్స్ కి కొన్ని ఛానల్స్ అయితే స్కూల్స్ కి సెలవు ఇచ్చేయండి చెప్పారు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి అందులో అతనికి జ్వరం వస్తే వేరే రూమ్ లో కూడా ఉంచారు అలాంటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది మన తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా బాగానే ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు జలుబు కాస్త తలనొప్పి ఇట్లాంటి జ్వరం వచ్చినప్పుడు సహజంగా వచ్చినా కూడా దానికి కరోనా ఉందేమో అని చెప్పి భయపడుతున్నారు అలాంటి భయాందోళన అవసరం లేదు మనకి అది అంత తొందరగా రాదు ఎవరైనా విదేశాలు అయితే ఒకటి నిన్న ఖమ్మంలో ఒక ట్రోలింగ్ జరిగింది మన మన సోషల్ మీడియాలో కండక్టర్కి వచ్చిందని విత్ ఫోటో వేసారు అంటే కొంతమంది బయట నుంచి వచ్చి విమానాశ్రయాలే కాదు రైల్వే స్టేషన్స్ కానీ బస్సుల్లో కానీ ఆ బయట నుంచి వచ్చిన వాళ్ళు వెళ్తున్న సందర్భంగా ఇది అవుతుంది ఇది ఒక భాగం రెండోది దీన్ని వ్యాపారం చేసుకోవడం మేము ప్రధానమైంది అసలు వాడిచ్చే మాస్క్ అది స్టాండర్డ్ ఉందా లేదా కూడా ఎవరికి తెలియదు గ్రీన్ కలర్లో ఉండి పెట్టుకుంటే అయిపోయింది సో ఇవన్నీ కూడా ఏంటంటే ఈ భయాందోళనని సొమ్ము చేసుకోవడం అనేది జరుగుతుంది ఇది మీరన్నట్టు ఇక్కడే కదా ఈవెన్ అమెరికాలో కూడా ఇటువంటివి జరుగుతూనే ఉంటాయి అభివృద్ధి చెందిన దేశాలు కూడా నేను ఒకటి ఏంటంటే చైనాకు వచ్చింది కాబట్టి మనం అందరం బతిపోయాం ఎందుకని అంటే వాళ్ళు వారం రోజుల్లోనే వెయ్యి పడకల గది కట్టేసి వాళ్ళందరినీ ఐసోలేట్ చేసి చాలా లక్షల మందికి అటాక్ అయినా కూడా చనిపోయింది మూడు వేల వరకే అసలు హెల్మెట్ పెట్టుకోకుండా రోజుకి నాలుగు వందల మంది చచ్చిపోతున్నారు ట్రూ అంటే చాలా ఆరోగ్యకరంగా ఉండి రోడ్డు ప్రమాదానికి గురవుతున్నాం అనేది ఓ పక్కన ఉన్నా కూడా హెల్మెట్ పెట్టుకోవాలని ఇది కూడా లేకుండా రైట్ యాక్చువల్గా మీరు మంచి పాయింట్ తీసుకొచ్చారు హెల్మెట్ పెట్టుకోకపోతే రోజుకి నాలుగు వందల మంది చనిపోతున్నారు ఎవరు చనిపోకపోయినా కూడా కరోనాకు మాస్క్లు మాత్రం పెట్టుకున్నారు ఇంట్రెస్టింగ్ మాస్క్ ఖరీదు హెల్మెట్ ఖరీదు ఒకటే అయినాయి రెండు కూడా రెండు కూడా ఒకటే రైట్ సో నిర్భయ దోషులకు ఈ నెల ఇరవై ఊరి వేస్తారనే మరి ఒక వార్త వచ్చింది ఇంకే పిటిషన్లు ఉండవు లేదా అంగీకరించ భోమ్ భోమ్ అని కూడా చెప్తున్నారు బట్ ఏం జరుగుతుందన్న తెలియదు దీని మీద అంటే ఒక రకంగా చెప్తే వీళ్ళే చివరి రేపిస్ట్లా వీళ్ళకి ఉరేస్తే అత్యాచారాలు ఆగిపోతాయి అనే ఒక రేంజ్ లో కూడా డిస్కషన్స్ జరుగుతున్న నేపథ్యంలో ఈ వార్త వచ్చింది దీని మీద మీ కామెంట్ ఏంటి అంటే దీన్ని ఉరేసి ఇప్పుడు మీరు ఒక మౌలికమైన ప్రశ్న లేవనెత్తారు అది ఉరి వీళ్ళకి ఉరేసినంత మాత్రం పూర్తిగా రేపు లాగిపోతాయా అన్న దాని మీద రేపు చే రేపు మన ఉరి వేసే అధికారం రాజ్యానికి కూడా ఉండకూడదనే చర్చ చాలా కాలంగా నడుస్తూనే ఉన్నది రైట్ సరే ఇప్పుడు మనకున్న దాంట్లో దాంట్లో మౌలికమైన ప్ర ప్రశ్న దానికి చర్చలు దాని మీద చర్చలు జరిగినాయి వాదాలు జరిగినాయి ప్రతివాదాలు జరిగినాయి ఏదేమైనా ఇప్పటికైతే మనకు ఊరి తీసే అధికారం కోర్టుకు మన కోర్టులకు ఉంది కాబట్టి దాన్ని ఇప్పటికి మూడు సార్లు వాయిదా వేసారు కొంతమంది వేస్తే కొంతలో కొంత భయం కలిగిస్తారు కొంత భయం కలిగి ఇట్లాంటి తీవ్రమైన నేరాలు చేసి పాల్పడిన వారికి ఉరి అనేది కొంత నియంత్రణ కారణమవుతుంది భయానికి కారణమవుతుంది అనే ఒక వాదన ఉంది దానికి ఇప్పుడు అమల్లో కూడా ఉంది కాబట్టి అంటే దానికి కొంత ఈ ఉరికి సంబంధించి జరుగుతున్న చర్చ కొంత నాగరికంగా కూడా కనపడుతుంది అంటే దోషులకు శిక్ష పడాల్సిందే అది ఉరి అయితే ఉరి కూడా వేయాల్సిందే కానీ అంత మాత్రాన ఒక శిక్షణ అనేది అనేక ఏళ్ళు తీసుకోవటం వల్ల మాత్రమే అంటే ఆ సిస్టమ్ లో ఎక్కువ కాలం తీసుకోవడం వల్ల మాత్రమే దాని మీద నమ్మకం పోతుంది ఏ శిక్ష వేశారన్నది కాదు అని ఎంత సమయం ఎక్కువ దొరికితే అంత తప్పించుకునే అవకాశం ఉంటుంది ముందు గురించి ఒకసారి వచ్చినప్పుడు కసబ్ అవును కసబ్ అయితే మనది అవతల విదేశీయుడు వచ్చి మన దేశం మీద మన దేశ పౌరుల్ని దాదాపు మూడు వందల మందిని పొట్టున పెట్టుకున్న దాన్ని వాళ్ళని దాదాపు ఆరేండ్లు ఏడేండ్లు వాళ్లకు పంచపక్ష పరమాణాలు సకల వైభోగాలు ఇచ్చి దాని మీద భారతీయులు ఎవరు కూడా దాన్ని సమర్థించలేదు అయితే భారతదేశ వ్యవస్థలోని న్యాయ వ్యవస్థలో ఉన్న లోపాల గురించి దాని గురించి ఎప్పుడు చాలా చర్చలు జరుగుతూనే ఉన్నాయి అయితే దీన్ని కూడా ఇంత ఎక్కువ కాలం కొనసాగించకుండా ఇప్పటికీ మూడు సార్లు వాయిదా పడ్డది నాలుగోసారి వేయరా అనేది కాదు ఇంతకాలం పట్టడమే సమస్య అనేది అంతకంటే ముందు వాళ్ళు బతికుండే చచ్చిపోతున్నారు కదా ఇప్పుడు వాళ్ళు కూడా వాళ్ళకి ఆ నరకం కూడా చిన్నదేం కాదు దాన్ని ఇంతకుముందు కూడా వస్తారు అందులో పవన్ కుమార్ లాయర్ అనుకుంటా వాదించింది ఇప్పుడున్న పరిస్థితులలో మమ్మల్ని నువ్వు ఢిల్లీలో వదిలేస్తే సరిపోతుంది కాలుష్యానికి చచ్చిపోతాం కదా మేము నా ఉరేయాల్సిన పని లేదు మేము ఇంకో నాలుగేళ్ళు ఐదేళ్ళు ఈ కాలుష్యానికి అందంగా ఎక్కువ బతికేటట్లేము అని చెప్పి వాళ్ళు అన్నారు అంటే ఇప్పుడున్న పరిస్థితులలో ఈ చర్చలు వీటిల్లో వీటిల్లో కూడా వాళ్ళని ఎట్లా వదిలిపెట్టినా కూడా సమాజం వాళ్ళని అంత సులభంగా వదిలేదు దీన్ని బట్టి కూడా కాదు అవును నిర్భయ చట్టం తీసుకొచ్చారు నిర్భయ దిశ కూడా వచ్చింది కదా అందుకని ఎన్ని చట్టాలు తెచ్చినా న్యాయ వ్యవస్థలో ఉండే ఆ జాగు అంటే విచారణ చేసే అది జస్టిస్ డినైడ్ అని చెప్తూ ఉన్నామో అది అక్షరాలు మన భారతదేశంలో వర్తిస్తున్నది ఇప్పుడు ఎందుకు ఇటువంటి నిర్ణయాలకు వస్తున్నారంటే ఒక పక్కనే ఎన్కౌంటర్స్ జరుగుతున్నాయి కొన్ని కొంతమంది విషయాల్లో ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి ఇప్పుడు మన ఇక్కడ జరిగిన ఎన్కౌంటర్స్ కానీ లేదా వరంగల్లో జరిగిన ఎన్కౌంటర్స్ కానీ అవతల సేయ లేదు ఏ పరిస్థితులు నిజంగా ఆ నలుగురు ఆమెని రేపు చేశారా లేకపోతే వాళ్ళ వెనకాల ఎవరైనా ఉన్నారా ఈ విచారణ ఏమీ లేదు అందుకని ఈ ఊరి వేయడం వల్ల మనకి ఈ రేపులు ఇటువంటి అత్యాచారాలు తగ్గుతాయనుకోవడం అంటే ఒకటిసారి ఇప్పుడు సత్వర న్యాయం కావాలి అనేది వాస్తవం కానీ తక్షణ న్యాయం కాదు ఇప్పుడు సత్వర న్యాయం కావాలి సుదీర్ఘ న్యాయం కాదు తక్షణ న్యాయం కాదు ఐ థింక్ అది ఇప్పుడు శిక్షణ అంటే శిక్షించడం అంటే దాని శిక్షణ ఉంటుంది అందులో దానిలో ఒక మార్పు తీసుకురావాలి దొంగ దొంగతనం దాని నుంచి బయటపడాలి ఇట్లాంటి అత్యాచారాల నుంచి సమాజం దూరంగా ఉండేటట్టుగా చేయాలి మన శిక్షా స్మృతులు అలా ఉన్నాయా వీటిని స్కూలం గా కరెక్షన్ ఏదేమైనా ఇప్పుడు ఇది నిర్భయ దోషుల్ని ఊరేయడం అనేది తక్షణం జరగాలి మళ్ళా వాయిదాలు పడితే కనుక ఇది ఒక వ్యతిరేక పవనాలు ఉంటాయనేది నాకు అనిపిస్తుంది ఒక చిన్న బ్రేక్ తీసుకుందామండి ఇప్పుడు వార్తా విశ్లేషణలో ఒక చిన్న విరామం విరామం తర్వాత ఈ చర్చ కొనసాగుతుంది వెల్కమ్ బ్యాక్ మనం ఇప్పుడు చర్చలు తీసుకోబోతున్న మరో అంశం కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిని నిన్న అరెస్ట్ చేశారు ఫామ్ హౌస్ మీద డ్రోన్ ఎగరేశారనే ఒక పాత కేసులో ఈ రోజు అరెస్ట్ జరిగింది సో ఈ అరెస్ట్ మీద మీ కామెంట్ ఏంటి దీన్ని ప్రజాస్వామ్యం అంటే ప్రజాస్వామ్యం అంటేనే ప్రశ్నించే గొంతు భిన్నాభిప్రాయాలకు వేదిక దీంట్లో ప్రశ్నిస్తే మేము అరెస్ట్ చేస్తాం తీసుకుపోయి జైల్లో పెడతాము అనే మెసేజ్ ని పంపిస్తున్నట్టుగా అనిపిస్తుంది దీన్ని చూస్తుంటే కానీ ఇక్కడ అభిప్రాయాల కోసం కాదు కదా ఫామ్ హౌస్ మీద డ్రోన్ ఎగిరేసారని ఒక కేసు దాంట్లో రేవ వాళ్ళు కూడా ఎవరు చెప్తలేరు రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా ఉన్నాడు ఉండడు రైట్ ఒకటి రెండోది ప్రత్యేకంగా డ్రోన్ ఎగరేయాల్సిన పని లేదు ఆ ఫామ్ హౌస్ ను మనం ఇప్పుడు గూగుల్ వీడియోలో కొడితే గూగుల్ వీడియోలో సెర్చ్ చేస్తే మొత్తం ఆ ఏరియా అంతా పరిసరాలు అంతా మనకి కళ్ళకు కట్టినట్టుగా కనపడుతున్నాయి దాన్ని కొత్తగా డ్రోన్ ఎగ్రేషన్ రూ దానికి కొత్త అభియోగం తీసుకొచ్చింది సరే ఏ కారణమైనా రాజ్యం కలుసుకుంటే అరెస్ట్ చేయడానికి మార్గం కావాలన్నట్టుగా ఏ కారణమైనా ఏ కారణం సాకులు చూపించి అరెస్ట్ చేయడం అనే దాని మీదనే కొంత భిన్నాభిప్రాయాలు ఉన్నాయి ఇది ప్రజాస్వామ్యాన్ని కూడా మంచిది కాదు ప్రశ్నించాల్సినప్పుడు సమస్య ఉంది ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు ఒకవేళ అది కూడా ఏమైనా అంతకంటే పెద్ద నేరాలు జరిగినట్టు కాదు కదా అక్కడ ఒక త్రిబుల్ వన్ జీవోని ఉల్లంఘిస్తూ కొన్ని కట్టడాలు జరిగినాయి అవి మీరు కాదు ఒకవేళ జగన్ కేటీఆర్ కాదాన్ని ఆయన కేటీఆర్ది త్రిపుల్ వన్ జీవోను ఉల్లంఘిస్తూ కట్టిండు అనేది దాన్ని ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా బాలక సుమన్ కానీ తర్వాత గువ్వల బాలరాజు కానీ వీళ్ళందరూ కూడా చెప్పింది అది ఏంటంటే మేము లీజ్కి తీసుకున్నాము అని సరే ఒకవేళ మీరు మీది మీది కాదు లీజ్కి తీసుకున్నారు లీజ్కి మీకు సంబంధమే లేదు దాన్ని దాచుకోవాల్సిన అవసరం ఏముంది ఒకవేళ జరిగింది ఇప్పుడు ఇవి కాకుండా ఇప్పుడు చూపించిన వాళ్ళ త్రిపుల్ వన్ జీవో కింద ఏదే భూమి ఉంది కట్టడం ఉంది అని చెప్పినప్పుడు దాని మీద చర్య చర్యలు తీసుకోకుండా ప్రశ్నించిన రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయడం దాని మీద ఎగ్జాక్ట్లీ యాక్చువల్గా త్రిబుల్ వన్ జివో అనేది మోరిన్ వయలేషన్ విపరీతంగా వైలేట్ అయింది ఆ ప్రాంతం అంతా కూడా సామాన్యులు వైలెట్ చేయడం అతిక్రమించడం వేరు ఇప్పుడు ఆయన మున్సిపల్ మంత్రి ప్లస్ కాబోయే ముఖ్యమంత్రి చాలా మంది ప్రముఖులు జీహెచ్ఎంసీలో కడితే అనుకున్నప్పుడు ఫైన్స్ మరి స్వయంగా కేటీఆర్ దాన్ని ఉల్లంఘించినట్టుగా ఇప్పుడు ఆయన ఆరోపణ చేసి దాన్ని కడుక్కోకుండా దాని విషయం ప్రజలకు చెప్పకుండా ప్రశ్నించేందుకు అరెస్ట్ చేయడం అనే దాని మీద దీన్ని ఎవరు అంగీకరించారు ఇది రేపు రేపటికి కూడా ఇప్పుడు మీ ప్రశ్నిస్తూ తీసుకుపోయి జైల్లో పెడతాము అన్నట్టుగా ఒక మెసేజ్ ఈ సందేశాన్ని ఇవ్వడమే ఇప్పుడు ఆయన బాధ్యతాయుతమైన పార్లమెంట్ సభ్యుడు ఆయన ఒక పక్కన బడ్జెట్ సెషన్స్ జరుగుతున్నాయి పద్నాలుగు రోజులు రిమైండ్ అంటే మరి ప్రజాస్వామ్యంలో దాన్ని ఏ విధంగా మనం చూడాలి మరి జడ్జి గారు అది చేశారు కాబట్టి మన కంటెంప్ట్ ఇవన్నీ అంటారు కానీ

సరే డ్రోన్ అది అవి టెక్నికల్ అంశాలు ఎందుకు ఎగరేసారు ఈయన ఉన్నాడా లేదా ఈయన సహకరిస్తున్నాడా లేదా టెక్నికల్ అంశాల మీద మూలాలని పక్కకు పెట్టేస్తున్నారు వీళ్ళు అసలు చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళనేమో రక్షిస్తున్నారు దాన్ని ప్రశ్నించే వాళ్ళని లోపలస్తున్నారు ఇది ప్రజాస్వామ్యంలో అంత మంచిది కాదు అనేది నాకు త్రిపుల్ వన్ జీవో ప్రాంతంలో నిజానికి హైదరాబాద్ లో ఉన్న చాలా మంది జర్నలిస్టులకు తెలిసిన విషయమే అక్కడ విపరీతమైన కట్టడాలు ఉన్నాయి ఆ కట్టడాలన్నీ కూడా ఫ్రీ పవర్ తో నడుస్తున్నాయి అంటే చిన్న చిన్నవి నేను చెప్పట్లేదు చిన్న చిన్న ఫామ్ హౌస్లు కాదు చాలా పెద్దవి ట్రిప్లెక్స్లు డూప్లెక్స్లు చాలా పెద్ద పెద్ద విల్లాలు అవన్నీ కూడా ఫ్రీ పవర్ ఎందుకంటే అది అగ్రికల్చర్ ఏరియాలో వచ్చింది కాబట్టి కనీసం ఇప్పుడైనా ఈ సందర్భంగా అయినా సరే వాటి మీద చర్య కూడా చూపించినప్పుడు కూడా నాలుగైదు అంశాలు అక్కడ చేశారు ఒకటి త్రిబుల్ వన్ జీవో ఉల్లంఘిస్తూ పెద్ద పెద్ద కట్టడాలు అనేది ఒకటి రెండోది కేవలం అక్కడ రెసిడెన్షియల్ గానీ కమర్షియల్ గానీ ఉండవు పవర్ కు సో దానికి అగ్రికల్చర్ కిందనే అనుమతులు ఇప్పుడు అయ్యప్ప దాడి చేసింది ఇప్పుడు అయ్యప్పలో కట్టడాలు బాగా జరిగిపోయి ఇప్పుడు ఈ అరెస్ట్ కూడా మేమేం అధికారం ఉండి లేకపోతే మేము పలుకుబడి ఉండి తప్పులు చేసిన వాళ్ళని రక్షించుకుంటాం ప్రశ్నించాలనే మాత్రమే తీసుకపోయి లోపల పెడతాం అనేది ఇది రాను రాను ప్రజాస్వామ్యం మీద నమ్మకాన్ని సన్నగిలే విధంగా చేస్తుంది ముఖ్యంగా ఇప్పుడు మనం పోరాట సాధించుకున్నాం తెలంగాణ దాంట్లో తెలంగాణలో నిబి నిపుడీకృతమై చైతన్యం అన్ని రకాల చైతన్యాలు దీన్ని తీసుకుపోయి ఇప్పుడు తీసుకుపోయి జైలు పెట్టడము అంటే మీ చైతన్యాన్ని చంపేసి మీ పోరాట చైతన్యాన్ని చంపేసి మేము ఈ చెప్పిందే వినండి ఆత్మవిశ్వాసాలు ఆత్మగౌరవాలు చెప్పింది అనేది దాని మీద ఒక మెసేజ్ ని పంపించినట్టుగా అనిపిస్తున్నది అంతే ఇదంతా ఇది ప్రజాస్వామ్యానికి తెలంగాణ సమాజానికి అయితే దీర్ఘకాలికంగా ఇది మంచిది కాదు రైట్ సో మహిళా దినోత్సవం వస్తుంది ఒక చిన్న శుభవార్త దానికి సంబంధించి మనకు మహిళల క్రికెట్ టీం టీ ట్వంటీ వరల్డ్ కప్లో కి వెళ్ళింది మొదటిసారి అంటే భారతదేశంలో క్రికెట్ అనేది మనకు తెలిసిన విషయం ఎంత విపరీతమైన క్రేజ్ ఉంటుందో బట్ మహిళల క్రికెట్ మాత్రం ఎప్పుడు దానికి దాని పట్ల చిన్న చూపే ఉంటుంది మనకు తెలుసు కప్పులు గెలిచి వాళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళ కోసం ఎవరు ఎవరు విమానాశ్రయాలకు వెళ్ళిన దాఖలాలు మనం చూసిందే సో మొదటిసారి ప్రపంచ టీ ట్వంటీ ప్రపంచ కప్పు ఫైనల్కు వెళ్ళిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సో ఒక రంగా చెప్పాలంటే ఈ టీం వెళ్ళింది అంటే స్వయం కృషి అని చెప్పుకోవాలి మిగిలిన వాళ్ళకి అలాగా స్పాన్సర్షిప్లు కానివ్వండి వాళ్ళకి విపరీతమైన సపోర్ట్ కానీ డబ్బులు కానీ ఏం లేకుండా కూడా అంతవరకు వాళ్ళు వెళ్ళారు ఇది ఒక్కటే కాదు మీరు చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఒక యాడ్ చూసామంటే వాళ్ళ బూస్ట్ యాడ్ చూసినా ఏం చూసినా కూడా అందులో మగపిల్లలే ఉంటారు బాగా ఆటలు కానీ పథకాలు తీసుకొస్తున్న వాళ్ళందరూ ఆడపిల్లలు భారతదేశానికి సో అందరూ మీరు ఏ పథకమైనా చూడండి రన్నర్స్ కానివ్వండి అథ్లెట్స్ కానివ్వండి వాళ్ళందరూ పథకాలు తీసుకొస్తున్న వాళ్ళంతా ఆడపిల్లలు నిజానికి వాళ్ళకు మాత్రం తగినంత సపోర్ట్ లభించడం లేదనే ఒక మీ ఎవరిని చూసినా కూడా వాళ్ళంతా వాళ్ళు సొంతగా వాళ్ళు వీళ్ళు హెల్ప్ తీసుకుని తెస్తున్న వాళ్ళే కానీ చాలా ఖర్చు పెడుతున్న రంగాల నుంచి ఏమీ జరగట్లేదు నిజానికి దీని మీద అతివల్ అతివల్ నేర్వగలేని విద్య గలదే ముద్దార నేర్పించిన నేర్పించకుండా నేర్చుకుంటున్నారు సార్ ఎవరు నేర్పించట్లేదు నేర్చుకున్నా కూడా దాని ఓవరాల్ గా మొత్తం అట్లా అయితే ప్రతిభ ఎవరి సొత్తు కాదు ఇప్పటికున్న పరిస్థితులలో మహిళలు అన్ని రంగాల్లో కూడా ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ నుంచి మన అంతరిక్షానికి కూడా పోయిన రూపాయలే అంతరిక్షంలో కూడా ఇప్పుడు మన సునీత విలియమ్స్ ఉండేది కదా ఇట్లా చూసుకుంటూ పోతున్నప్పుడు ఇప్పుడు ఇది మరింత శుభ సూచకం ఎక్కడున్నా అన్నిట్లలో మహిళల భాగస్వామ్యం ఉండడం అనేది అన్ని రంగాల్లో రాజకీయాల్లో కావచ్చు వ్యాపారాల్లో కావచ్చు మిగతా అన్ని రంగాల్లో ఉన్నట్టుగా క్రీడా రంగంలో ఎప్పటి నుంచో ఉన్నా మీరు అన్నట్టు ప్రభుత్వం ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహం లేదు ఆదరణ లేదు రైట్ దీన్ని పెంచుకోవాలి ఇప్పుడు ఇది కొంత దీంతో ఈ మనం ఈ కప్ కూడా సాధించాలి మన మహిళా టీం కప్ సాధించి ప్లస్ తర్వాత దానికి వచ్చిన మా ప్రభుత్వం ఒక ఇది ఒక ఐడియల్ గానే ఉపయోగపడుతుంది ఆశ్లే కప్పు సాధించకపోయినా ఉపయోగపడాలని నేను అంటాను డెఫినెట్ గా మరింత స్థాయికి వెళ్ళడమే అభినందించదు తగిన విషయం రెండు ఉన్నాయండి ఒకటి జెండర్ వివక్ష అంటే లింగ వివక్ష ఉన్నది భారతదేశంలో ఆటల్లో కూడా వివక్ష ఉంది క్రికెట్ అనేది మన కాదు అది ఇంగ్లాండ్ ఇంగ్లాండ్ కానీ మన జాతీయ క్రీడలను ప్రోత్సహించడం లేదు అదే ఒక క్రికెట్ లో గొప్పగా కప్పు తెస్తే కోట్ల రూపాయలు వాళ్ళకి నజరాలు ఇస్తాను పురుషులకే అదే నేను చెప్తాను అందుకని రెండు ఉన్నాయి క్రీడల్లో వివక్షత ఉంది జెండర్ స్త్రీల పట్ల కూడా వివక్షత ఉన్నది ఏమైనా ఇప్పుడు ఫైనల్స్ కెళ్లడం అని అంటే వాళ్ళు రన్నర్స్ గా ఉంటారు అది కూడా విజయమే అందుకని ఆ విధంగా మహిళా దినోత్సవం ఎనిమిదో తారీఖుని మనకి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేకించి మన భారతీయ మహిళలు గృహాలకే అంకితం అయిపోతారు అనుకున్న వాళ్ళు ఈ రోజుని అన్ని రంగాల్లో ఎక్కడమ్మా నువ్వు లేనిది ముందుకు వస్తున్నారు ఇది అభినందనీయం అనేది అభిప్రాయం అంటే ఇప్పటికైనా వివక్ష తగ్గించడానికి ఏమైనా ప్రయత్నాలు పెడతాయి అంటే మనకు ఒక అలవాటు అయింది సార్ ఏమవుతుందంటే ఎవరైనా పథకం తీసుకొస్తే వాళ్ళకి డబ్బులు ఇవ్వటం లేదా మనం గతంలో కూడా చూసాం ఏదైనా ఒక ప్రపంచ స్థాయి చాంపియన్షిప్ రాగానే వాళ్ళకి ఎక్కడలేని నజరానలు సమర్పిస్తుంటారు బట్ దాని బదులు ఇంకా అనేక మంది అమ్మాయిల్ని తయారు చేయడానికి అవసరమైన సౌకర్యాల కల్పనలో మాత్రం మనం ముందుకు రావట్లేదు ఐ థింక్ అది జరగాల్సింది వాళ్ళ కష్టపడి తీసుకొస్తే మీరు వాళ్లకు నజరానలు ఇవ్వటం కాదు అలాంటి వాళ్ళకి అవకాశం కల్పించింది అనేది ఐ థింక్ చేయాల్సిన అవసరం అయితే ఉంది ఇంకొకటి పిఎఫ్ మీద వడ్డీ మనకు తెలిసిందే తోబూచులు ఆడుతూ ఉంటుంది తగ్గుతూ పెరుగుతూ ఉంది ఇప్పుడు మళ్ళీ ఎయిట్ పాయింట్ సిక్స్ ఫైవ్ నుంచి ఎయిట్ పాయింట్ ఫైవ్కి కి తగ్గింది సో దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు పిఎఫ్ అంటేనే పైసా పైసా కూడగొట్టుకున్న కార్మికులది దాదాపు దేశంలో ఆరు కోట్ల మంది అంటున్నారు కదా ఆరు కోట్ల మంది పిఎఫ్ ఖాతాదారులకు ఇది నష్టం జరిగేదే వాళ్ళు కూడబెట్టుకున్న డబ్బు మీద కొంత విరగాలి వాళ్ళు కూడబెట్టుకుని పెరగాలని చూసుకుంటారు కానీ తగ్గడం అనేది బాధాకరం దీని మీద కేంద్ర ప్రభుత్వం కూడా ఎప్పటికీ సామాన్యుల కష్టాలను ప్రభుత్వాలు ఎవరు వచ్చినా అధికారంలోకి ఎవరు వచ్చినా సామాన్యుల కష్టాలను దోసుకునే దాని మీదనే దృష్టి పెడుతుంటారు ఇది ఒక సామాన్యుల కష్టాన్ని మరింత దోచుకోవడానికి ఇదని ఏడు వందల కోట్ల రూపాయలు దాదాపు ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కార్మిక శాఖకు ఆదాయ అవుతున్నాయంట దీని మీద ఆదాయం తగ్గుతుంది అనేది ఇది సరైనది కాదు కార్మికులకు మరింత పెంచాల్సింది పొదుపును ప్రోత్సహించాలి ఇప్పుడున్న పరిస్థితులలో అంటే వీళ్ళు బీల్ చేసేది ఏముంది అంటే పొదుపును తగ్గించి ఇప్పుడు ఇంతకుముందు మన ఖర్చును పెట్టండి అని కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ పెడుతున్నప్పుడు అన్నారు కదా ఖర్చును పెంచండి అని ఖర్చును పెంచడానికి ఇది ఒక ఎత్తుగడ ఉంటుంది పొదుపును తగ్గించి ఖర్చును పెంచుకు పెంచాలనే ఉద్దేశంతో ఇది ఒక ఎత్తుగడ అయి ఉంటుంది అయితే మళ్ళీ ఒకసారి పరిశీలించాలని కోరుదాం ఇప్పుడు ఒక పక్కన పర్చేసింగ్ పవర్ పడిపోతా ఇచ్చినట్టుగా తర్వాత వీళ్ళకి ఎన్పిలు ఉండవు ఎవరికి సామాన్య కార్మికులకి ఒక పక్కన పెన్షన్ గతంలో ఉన్న పెన్షన్ విధానాన్ని మార్చేసి చాలా కష్టంగా నైన్టీన్ నైంటీ ఫైవ్ పెన్షన్ తీసుకొచ్చారు ముఖ్యంగా అసంఘటిత రంగంలో ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బందికరమైంది ఇప్పుడు పిఎఫ్ ఇప్పుడు బయట మనం ప్రైవేట్లో చూస్తే మూడు రూపాయలు ఐదు రూపాయలు నడుస్తున్న వ్యవస్థ ఉన్న నెలకి సంవత్సరానికి ఓ ఎనభై వయసులు అంటే ఎక్కడ నడుస్తుంది సో ఇది నా ఉద్దేశంలో ఇది చాలా కార్మికులకి దుర్బలమైంది పొదుపులు తగ్గిపోతాయి ఇప్పుడు తగ్గిపోయి మనకి వేరే మార్కెట్ అనేది ఉంటుంది ప్రైవేట్ సంస్థలు దోచుకుంటాయి దీన్ని వీళ్ళు దాచుకునే సొమ్ముని మేము ఎక్కువ వడ్డీ ఇస్తామని చెప్పి అనేక జనాకర్షణ సంస్థలు వచ్చేసి ఫైనాన్షియల్ ముంచేస్తున్న మనం రోజు చూస్తూనే ఉన్నాం అంటే ప్రభుత్వం దీని మీద సుదీర్ఘంగా ఆలోచించి ఇది కుటుంబ భవిష్యత్ నిధి

తీసుకోవాలనే ఒక ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికి చాలా ప్రైవేట్ బ్యాంకులు ఎలా ముంచాయి బట్ ఫస్ట్ టైం ఒక ప్రైవేట్ ఒక గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ తర్వాత అంతే ఆ తర్వాత మధ్యలో బ్యాంక్ తీసుకుందాం రైట్ ప్రైవేట్ బ్యాంకులను విలీనం చేయటం అనేది జరగట్లేదు దేశంలో బట్ ఈ విషయంలో మాత్రం జరుగుతుంది ఎందుకని అనుకుంటున్నారు దీర్ఘకాలికంగా ఇప్పుడు ప్రైవేట్ బ్యాంకుల మీద ప్రైవేట్ బ్యాంకులు అనేవి ఇంతకుముందు మన మూర్తి చెప్పినట్టు ప్రైవేట్ బ్యాంకులు ఎప్పుడూ దీర్ఘకాలికం నడిచినవి తక్కువ ఉన్నాయి ఎప్పటికీ సామాన్యుల ఎక్కువ వడ్డీ ఇస్తామని ఆశ చూపించి ప్రతిసారి మోసపోవడం తర్వాత వాటిని తీసుకొచ్చి మళ్ళీ ప్రభుత్వం మీదనే భారం వేయడం వాళ్ళని రికవరీ చేయడానికి అప్పటికి కూడా వాళ్ళకి పూర్తి స్థాయిలో న్యాయం జరగకపోవడం ఇటు ప్రభుత్వ సుము వాళ్ళకి అందడం ఇవన్నీ కూడా దీర్ఘకాలికంగా జరుగుతున్నాయి దీన్ని ఇప్పటికైనా ప్రభుత్వ వ్యవస్థ నుంచి బ్యాంకుల వ్యవస్థ అయితే పూర్తిగా ప్రభుత్వ చేతిలో ఉండడమే ఇది రాను రాను మంచి పరిణామానికి వస్తుంది ఎస్బీఐ అనేది చాలా ఇప్పటికే దాదాపు యాభై బ్యాంకులు యాభై ఆరు బ్యాంకులు అంటే ఒక రకంగా ప్రైవేటైజేషన్ ఆఫ్ బ్యాంక్స్ అనేది మనం వరుసగా చూస్తున్నాం అంటే అంటే మొదట వచ్చిన చాలా గొప్ప ఏమనాలి నిజం చెప్పాలంటే గొప్ప ఇన్స్టిట్యూషన్గా ముందుకు వచ్చిన జీటిపి గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ అనేది చాలా కొద్ది కాలంలో చతికలబడింది అది బ్యాంకు దాన్ని ఓరియంటల్ కామర్స్ బ్యాంక్ ఆఫ్ కామర్స్లోకి లోకి దాన్ని విలీనం చేశారు బట్ ఒకదాని తర్వాత ఒకటి ఇట్లాంటివి అంటే ప్రైవేట్ బ్యాంక్స్ అనేవి చతికల బట్టం అనేది చూస్తున్నాం చాలా పెద్ద ఆశలతో లేదా పెద్ద ఆదర్శాలతో వచ్చిన బ్యాంకులు ఎందుకు జరుగుతున్నాయి అంటే ఇప్పుడు మీరు గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ తీసుకున్న ఇప్పుడు ఎస్ బ్యాంక్ తీసుకున్న ఇవి సామాన్యుడు బ్యాంకులు కావు బ్యాంకులు రైట్ వ్యాపారస్తులకి అందుకని అవి మునిగిపోతాయి ఎందుకంటే వ్యాపారస్తుల యొక్క ఇది ఎప్పుడు కూడా అలాగే ఉంటుంది అదే సామాన్యుడు దాచుకున్న కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉన్నాయి కోఆపరేటివ్ బ్యాంకు ఒక్క బ్యాంకును కూడా తీసుకోవట్లేదు విచిత్రం ఏంటంటే పెట్టుబడిదారులకు ఉపయోగపడే యస్ బ్యాంక్ కానీ గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ కానీ గవర్నమెంట్ తీసుకుంటుంది అంటే ఇక్కడ మన భారతదేశంలో పెద్దవాళ్ళకి దెబ్బ తగిలితేనేమో ప్రభుత్వం ఆదుకుంటుంది సామాన్యుడికి దెబ్బ తగిలితే ఆదుకోవటం నాకు నా అభిప్రాయం తప్పకుండా వస్తూ ఉంది థ్యాంక్ యూ సో మచ్ గారు థ్యాంక్ యూ సో మచ్ అయ్యోజయ రెడ్డి గారు ఇది ఈరోజు దూరదర్శన్ యాదగిరిలో వార్తా విశ్లేషణ తిరిగి ఇదే కార్యక్రమంలో కలుసుకుందాం చూస్తూనే ఉండండి దూరదర్శన్ యాదగిరి